निंग स्टूडेंट्स डेट 18th अप्रैल टाइम 7 ओ क्लाक मन विषय वे ईदगा रीसेंट मैडम गार ऑनलाइन क्लास चप्पन जरिए सो अभी चूस उठर सो मर विषया ईदगाह नुंचि तेलुसुकुंदाम। सो ईदगाह लेसन मोदलुपेट्टे मुंदु ई ईदगाह लेसन योक्क रचयित मुंशी प्रेमचंद गारु गुरिंचि मुंदु मनं डिस्कस चेयालि। असलु चाला चिन्न वयसुलोने ईयन चनिपोवडं जरिगिंदि, अंटे इंचुमिंचु 56 इयर्स लो ईयन चनिपोयारु। సో చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు దాకా హిందీలో గొప్ప కవి ఎవరు ఆధునిక కాలంలో అంటే ముందు వచ్చే పేరు ప్రేమ్చంద్ గారి పేరు। దానికి కారణం ఏంటంటే ఆయన రాసినటువంటి రచన। సో ఇవి ఎలా ఉండేవంటే యదార్థవాద్ ఎలా ప్రపంచంలో జరుగుతున్న విషయాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయాలు లైక్ డౌరీ సిస్టం గాని బాల్య వివాహం వేశ్య వృత్తి ఆర్ ఉన్కా జీవన్ అలాగే అంధవిశ్వాస్ ఇలాంటి విషయాలను తీసుకొని ఆయన చక్కగా సటైరికల్ గా స్టోరీస్ ని ఆయన రాసేవాడు। ఈయన మన తెలిసిందే ఈ 12 నావల్స్ ఏక్ దర్జన్ ఉపన్యాస్ 300 సే అధిక్ కహాని సో 300 కన్నా ఎక్కువ స్టోరీస్ రాశారు। అన్ని ఇలా ఈద్గా లాంటి చిన్న స్టోరీస్ చాని ఎఫెక్టివ్గా ఉండేటువంటి స్టోరీస్ ఆయన రాశారు। సో ఉదాహరణకి ఈద్గా స్టోరీయా మనం తీసుకుంటే ఈ మీరు రేపు పెద్దైనా సరే ఆ స్టోరీ మనకి గుర్తుంటుంది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది। ఆ క్యారెక్టర్స్ హమీద్ కానీ అమీనా కానీ వీళ్ళ పేర్లు కూడా మనం మర్చిపోం అప్పటికి। అలాంటి ఒక ఇంపాక్ట్ మన మీద ఇవ్వగలిగిన రచయిత ప్రేమ్చంద్। సో ఈయన పూర్తి పేరు గణపతిరాయ్ శ్రీవాస్తవ్। సో గణపతిరాయ్ శ్రీవాస్తవ్ అనేటువంటి ఈయన తన పేరుని రచనల గురించి తర్వాత ప్రేమ్చంద్ గా మార్చుకున్నారు। ప్రేమ్చంద్ గా మార్చుకున్న అదొక పేరు, అలాగే ఈయనకి నవాబ్ రాయ్ అనే పేరు కూడా ఉంది। ఉర్దూలో ఆయన నవాబ్ రాయ్ అనే పేరు మీద రచనలు చేశాడు। అలాగే బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా బ్రిటిషర్స్ కి ఎగ్నెస్ట్ గా దేశభక్తి సంబంధించిన రచనలు రాసినప్పుడు ఈయన కలం కా సిపాహి అనే పేరు మీద రచనలు చేశారు। కలం కా సిపాహి అనే పేరు మీద రచనలు చేశారు। అలాగే ఈయన చాలా ఉపన్యాసాలు డైరెక్ట్ బుక్స్ కాకుండా మ్యాగజైన్స్లో ప్రింట్ అయ్యి వాటిని కలెక్ట్ చేసి రాసినటువంటి ఉపన్యాసాలు కూడా ప్రింట్ అయిన ఉపన్యాసాలు మనకి చాలానే ఉన్నాయి। సో ఈయన రాసినటువంటి ఉపన్యాసాల్లో మనం గోదాన్ కానీ గబన్ సేవా సదన్ రంగభూమి కాయాకల్ప్ ఇలాంటి ఉపన్యాసాలు పంచపరమేశ్వర్ లాంటి ఉపన్యాసాలు చూసినప్పుడు ప్రతి ఉపన్యాసంలో కూడా ఆయన ఒక స్టోరీ ప్లాట్ అనే దాన్ని తీసుకునేవారు। ఉదాహరణకి ఫస్ట్ది గోదాన్ తీసుకుందాం, దీని ఆయన 1936లో రాశారు, ప్రింట్ అయింది అది అప్పుడు। సో ఒక ఇది ఒక ఆయన యొక్క అంతిమ ఉపన్యాస్, చివరిగా ఆయన రాసిన అంటే మంగళసూత్ర ఆయన చివరి ఉపన్యాసం అయినప్పటికీ అది అపూర్ణ కాబట్టి దాన్ని పూర్ణగా మనం తీసుకోవడం కుదరదు। సో అపూర్ణ కాకుండా కంప్లీట్ చేసినటువంటిది గోదాన్. ఈ గోదాన్ ఉపన్యాసంలో కిసానో పర్ జమీందారో ఔర్ సర్కార్ కా శోషన్ అంటే రైతుల మీద ఈ డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ ఆ రోజుల్లో ఎలా వాళ్ళని నుంచి డబ్బులు లాక్కొని శోషన్ అంటే పీడించడం ఎలా పీడించింది అనే దాని గురించి రాశాడు। అలాగే గబన్ అనే దాంట్లో చూసుకుంటే మహిళ ఒక
पती के जीवन में प्रभाव अंटे ओक उमेन ओक भर्त लाइफ नी एला मार्चगलदु अने कॉन्सेप्ट मीद रासिनटुवंटिदि तक्कुव वेतनंतो ఉన్నటువంటి వ్యక్తి మోసం చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చాలా డబ్బు సంపాదిస్తాను నేనని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ స్త్రీ చంద్రహారం కావాలంటే ఈ భర్త డబ్బు లేనటువంటి భర్త ఎలాంటి కష్టాలు పడ్డాడు అనే దాని గురించి గబన్ అనేటువంటిది రాయడం జరిగింది. అలాగే సేవా సదంలో మనం చూసుకుంటే ఇది ఉర్దూ లో ముందు వచ్చింది, తర్వాత హిందీలో 1919లో దీన్ని పబ్లిష్ చేశారు. హిందీలోకి పబ్లిష్ అయ్యింది, ఉర్దూలో ఇది 1924లో పబ్లిష్ అయ్యింది. సో ఆ పీరియడ్లో అయింది ఇది. ఇది కూడా నారీ జీవన్కి సమస్య, ఒక ఉమెన్ లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ గురించి రాసినటువంటి ఉంది. దహేజ్ ప్రథా గురించి రాశారు. దీంట్లో పెద్దవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు, అలాగే బేమేలు వివాహం అంటే ఒక చిన్న అమ్మాయి పెద్ద అబ్బాయి, అంటే ఒక ముసలివాడికి చిన్న పిల్లల్నిచ్చి పెళ్లి చేసేయడం, ఇలాంటి బేమేలు వివాహాల గురించి ఆయన రాసినటువంటి ఉపన్యాసం. అలాగే నిర్మల తీసుకుంటే ఇది కూడా దహేజ్ ప్రథ కట్నాలు గురించి చెప్పినటువంటి ఒక ఉపన్యాసం. అలాగే అన్మేలు వివాహం గురించి కూడా ఇది ఒక మ్యాగజైన్ చాంద్ పత్రిక అనేటువంటి మ్యాగజైన్లో ప్రింట్ అయితే దాన్ని కలెక్ట్ చేసి రాశారు. అలాగే కర్మభూమి ఇదేంటంటే రాజనీతిక ఉపన్యాస పాలిటిక్స్ గురించి ఆ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ గురించి రాశారు. రంగభూమి కూడా రాష్ట్రీయ భావన దేశభక్తి గురించి రాసినటువంటి ఉపన్యాసం. అలాగే పంచపరమేశ్వర్ హిందీకి పెహలి కహానీ అంటే ప్రేమ్చంద్ రాసినటువంటి స్టోరీస్లో ఫస్ట్ స్టోరీ ఇది. అలాగే బడే గారికి బేటీ కూడా ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు అనుభవించేటువంటి ప్రాబ్లమ్స్ గురించి కఫన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా ఇద్దరు డ్రింకర్స్ భార్య చనిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు ఊర్లో అందరినీ అడిగి కలెక్ట్ చేసి దాన్ని కూడా వాళ్ళు తాగేసి ఆ భార్య పడ్డ బాధ దాన్ని వర్ణిస్తూ భారతదేశంలో పేదరికం ఎలా ఉండేదో సజీవంగా చెప్పేటువంటి. అలాగే నమక్క దారోహ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక నిజాయితీపరుడైనటువంటి అప్పుల్లో ఉప్పు అనేది ఇప్పుడు ఇసుక ఎలా అయితే మనం సీక్రెట్గా తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు అమ్ముతున్నారో అప్పుడు ఉప్పు అంత సీక్రెట్గా తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు, ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. అందుకే గాంధీ గారు నమక్ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. సో నమక్క దారోహలో ఆ జమీందారు యొక్క జమీందారు ఏం చేస్తాడు, సీక్రెట్గా ఉప్పుని తీసుకెళ్ళి అమ్మేయడానికి చూసినప్పుడు ఈ భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ అయినప్పటికీ కూడా తన డ్యూటీ తాను చేయడం కోసం ఆ జమీందారు యొక్క వెహికల్ని ఆపేసి దాన్ని సీజ్ చేస్తాడు. సో అప్పుడు చాలా రకాలుగా ఆ జమీందారు బెదిరిస్తారు, అయినా సరే భయపడకుండా నమక్క దరోహ అనేటువంటి దరోహ అంటే ఒక వాచ్మ్యాన్ అని చెప్పచ్చు, లేదా దాన్ని కీప్ ఉప్పు కలకుండా చూసుకునేటువంటి ఒక గాడ్, ఆ గాడ్ ఎలా అయితే సేవ్ చేశాడో దాని గురించి చెప్పాడు. అలాగే బడే బాయ్ సాబులో ఏంటంటే అన్నయ్య ఎప్పుడు ప్రేమ్చంద్ వాళ్ళ అన్నయ్య ఎప్పుడు కూడా చదువు అచ్చే ఇచ్చే అని చెప్తుంటాడు, కానీ పరీక్ష పోతుంటుంది. ప్రేమ్చంద్ సరదాగా ఆడుకుంటూ ఉంటాడు కానీ ఆయన ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాడు. అంటే చదువు అనేది ఇష్టం మీద చదవాలి, ఏదో బై ఫోర్స్లో చదివితే కాదని చెప్పేటువంటి ఒక ఉపన్యాసం అది. ఆల్రెడీ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీలో ఉంది. అలాగే శతరంజ్కే కిలాడి ఇలాంటి మంచి ఆయన స్టోరీస్ కూడా రాశారు. అలాగే ప్రతిజ్ఞ నావల్ చూసుకుంటే ఆయన విధవా వివాహం, ఈయన ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ్చంద్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి స్త్రీ చాలా జగడాలు అంటే తగువులు పెట్టేటువంటి, ఆ తగువులతో భర్తని వదిలేస్తుంది, అంటే ప్రేమ్చంద్ విడిపోతాడు భార్య నుంచి, విడిపోయి విధవ రెండో వివాహం చేసుకుంటాడు. విధవా స్త్రీని వివాహం చేసుకొని ఎలాగైతే తన రచనల్లో తాను చెప్పినట్టుగా విధవా వివాహాలు ప్రోత్సహించాలి అని ఆయన చిన్న వయసులోనే అంటే 16-15 సంవత్సరాల అమ్మాయిని ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు,
ఆ ముసలాడు చచ్చిపోవాడు. ఈ అమ్మాయి విధవ అయిపోయి ఇంకా లైఫ్ లాంగ్ అదే బాధలో, ఇంకంతే విధవ ఇంటి నుంచి బయట రావడం కావద్దు, ఇంట్లో అలా ఉండి చనిపోయాయి. కాబట్టి విధవా వివాహాలు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆయన విధవా వివాహగా రెండవ వివాహం చేసుకున్నాడు. అంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అలాగే ఈయన అసహయోగ ఆందోళన మే భాగ్ లియా సర్కారీ నౌకరీ త్యాగి. ఈయన ఈ గాంధీ గారు నాన్ కాపరేషన్ మూమెంట్ ఏదైతే లాంచ్ చేశారో అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈయనకున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగం, గుమస్తాగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఈయన త్యాగము చేశాడు. అలాగే ఈయన రచనలో ముఖ్య విషయం ఏంటంటే సర్కార్ ద్వారా కిసానో కా శోషణ్, గవర్నమెంట్ ఏ రకంగా అప్పట్లో ఉన్నటువంటి రైతుల్ని పీడించేది, వాళ్ళకి అనేక ఇబ్బందులను ఎలా పెట్టేదో దాని గురించి ఎక్కువ ప్లాట్ ఉండేది. రెండోది అశిక్ష, చదువు రాని వాళ్ళు పడేటువంటి కష్టాలు ఓల్డెన్ ఇండియాలో ఎలా ఉండేదో చెప్పింది. అలాగే గరీబీ పేదరికము, అంధవిశ్వాసం బ్లైండ్ బిలీఫ్స్, అలాగే విధవా వివాహం ఈ విడోస్కి మళ్ళీ మ్యారేజ్ చేయాలనే దాని మీద, అలాగే అన్మేల్ వివాహం ఈ ఇప్పుడు చెప్పాను కదా, సో మిస్ మ్యాచ్, చిన్న అమ్మాయి పెద్ద ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేశాడు, ఇలాంటి విషయాల గురించి ఈయన రచనలు ముఖ్యంగా ప్లాట్ ఉండేది. ఓవరాల్గా చూస్తే ఒక రెవల్యూషనరీ థాట్స్తో ఈయన రాసేవాడు స్టోరీస్ని. ఆ స్టోరీస్ చాలా హాట్ టచింగ్గా ఉంటాయి. ఇక ఈయన చూసుకుంటే అలాగే అస్పృశ్యత, అన్టచబుల్స్ గురించి కూడా ఈయన రాశాడు. ఇక్కడ ఈయన జన్మ చూసుకుంటే లమ్హి గావ్ కాశీలో ఈయన జన్మించాడు 1880 31 జులై. అలాగే మృత్యు వచ్చేసి 8 అక్టోబర్ 1936, అంటే 8 అక్టోబర్ 1936లో ఈయన చనిపోవడము జరిగింది, కాశీలోనే చనిపోయాడు. సో ఈయన 1 దర్జన్ ఉపన్యాస్ ఆర్ 300 సే అధిక కహానియోకి రచనకి. సో ఒక 1 దర్జన్ అంటే 12 కదా, 12 ఉపన్యాస్ రాశారు. అందులో లాస్ట్ మంగళసూత్రం అపూర్ణ ఉపన్యాసం, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి పూర్తి చేశారు. సో గోదాను చివరి ఉపన్యాసం అయింది. సో అలాగే 300 సే అధిక కహానియా, 300 కన్నా ఎక్కువ స్టోరీస్ రాశాడు. జో మానస్ సరోవర్ శీర్షక్ మే సంగ్రహిత, మానస్ సరోవర్ అనే పేరు మీద 8 ఖండ 8 పార్ట్స్గా, అంటే ఈయన స్టోరీస్ డిఫరెంట్ మ్యాగజైన్స్లో రాసి పడేశాడు. ఆ స్టోరీస్ అన్నీ కలెక్ట్ చేసి 8 పుస్తకాల కింద వేసి ఈ బుక్ నేను విజయవాడలో చూశాను. మన హ్యారీ పోటర్ సిరీస్లు అన్నీ కలిపి ఎలా అయితే ఒక డబ్బా బుక్లో పెట్టేస్తారో ఈయన 8 బుక్స్ కూడా ఒక సీల్ ప్యాక్లో నేను చూసా, కొనాలనుకున్నాను కానీ డబ్బులు అప్పుడు సరిపో కొనలేదు. సో ఆ బుక్ కూడా నేను చూశాను. ఏది ఇప్పుడు మనకి కిండిల్లో అన్ని స్టోరీస్ ఆయన తలకు మానస్ సరోవర్ అన్నీ కూడా మనకి ఇందులో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది ప్రేమ్చంద్ యొక్క కవి పరిచయం డీటెయిల్గా. ఈయన రాసిన ప్రతి ఒక్కరు రాజు గోదాన్ తీసుకుంటే ఎలా ఈ పేదవాళ్ళని మోసాలు చేసేవారు, పూజారులు కానీ డబ్బున వాళ్ళు కానీ ఎలా చేసేవారు. గబన్ కూడా మనం చూస్తే ఇది కూడా ఒక రెవల్యూషనరీ థాట్స్తో ఆడవాళ్ళకి ఎలా అమ్మాయిని ఎలా ఆడు మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు, నక్లీస్ అడిగితే ఆవిడ ఎలా బాధలు పడ్డాడు ఆడు ఇవ్వడానికి అని చెప్పి ఆ కథ కానీ, సేవా సదనంలో వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, నిర్మల గురించి ఇది కూడా దహేజ్ ప్రథ, ఈ డౌరీ సిస్టమ్ గురించి దాని గురించి రాశారు. కర్మభూమి రంగభూమి రెండు కూడా దేశభక్తి రచనలు. అలాగే కాయాకల్పు ప్రతిజ్ఞ మంగళసూత్రం, ఇలా ఈయన రాసినటువంటి ప్రతి ఒక్క రచన కూడా ప్రతిజ్ఞ విధవా వివాహం గురించి రాశారు. మంగళసూత్రం ఆయన అపూర్ణ ఉపన్యాసంగా మిగిలింది. సో ఇలా
ఈయన రాసినటువంటి రచనలు అన్నీ కూడా సొసైటీ గురించి, ప్రజల గురించి రాసినటువంటి రచనలు. సో ఇది ప్రేమ్చంద్ గురించి డీటెయిల్డ్ కవిపరిచయం. సో వీడియో 15 నిమిషాలు అయిపోయింది, నెక్స్ట్ వీడియో చూద్దాం.